టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కి హుజూరాబాద్ లో ఊహించని షాక్ తగిలింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పేరిట ఓ బాధిత సంఘం ఏర్పడింది. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లోని ఈటెల బాధితులందరితో కలిసి జీపు జాత కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘం అధ్యక్షులు తిప్పారపు సంపత్ తెలిపారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టే దిశగా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నియోజకవర్గంపై ఈటెల ముద్రను తుడిచివేయడానికి, ఆయన ప్రభావాన్ని తగ్గించడానికి, ఏకాకిని చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో ఈటెలకు మరో చిక్కు వచ్చి పడింది. ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పేరిట ఓ బాధిత సంఘం ఏర్పడింది. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ కారణంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు ఎదుర్కొన్న 17 బాధిత కుటుంబాలు సమావేశం నిర్వహించుకుని ఒక సంఘంగా ఏర్పడ్డారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బాధితులతో కలిసి జీపు జాత కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు తిప్పారపు సంపత్ తెలిపారు. దాదాపు ఒక 17 కుటుంబాలు ఈ రోజు సమావేశం కావడం జరిగింది. ఈటెల దళిత బాధితుల సంఘంగా ఏర్పడడం జరిగింది. ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన అరాచకాలు అక్రమ కేసులు ఎవరెవరి మీద అయితే ఈ నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గంలో పెట్టిండో వాళ్ళందరిని ఇంకా పూర్తి స్థాయిలో మండలాలకు ఇన్ఛార్జీలు నియమించి పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు తీసుకొని వీళ్ళందరితో ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో జీబు యాత్ర, ఆయన అరాచకాలు అక్రమాలు అక్రమాస్తుల పైన ఇంటింటికి తిరిగి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో మేము తెలియజేయడం కోసం ఈరోజు ఏర్పాటు ఈ సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది.